కమల కమలకుటి పుస్తక రుద్రాక్ష శ్రహస్తామాక్షి పక్షమలాక్షి కలిత విపంచి వైరించి శివాయ గురవే నమ ఇప్పుడు మనం చెప్పుకోపోయే నామాలు విశుద్ధ చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియ త్వక్స్తాప శులోక భయంకరి అమృతాది మహాశక్తి సమృత ఢాకినీశ్వరీ ఇక్కడ మనం చెప్పుకోపోతున్న చక్రం చక్రము గురించి విశుద్ధి చక్ర నిలయ అని అంటారు ఈ చక్రం గురించి మనము వివరించుకోబోతున్నాము విశుద్ధి చక్రము కంఠస్థానమునందు ఉంటుంది దీనినే జాలాంధర పీఠంగా చెప్తారు దేవత వజ్రేశ్వరి దేవి మనం ముందర నామాల్లో చెప్పుకున్నాం కదండి వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత ఈ ఈ నామాలు వచ్చినప్పుడల్లా మనం వివరాలు చెప్పుకుంటామని ఇప్పుడు వజ్రేశ్వరి వజ్రేశ్వరి విశుద్ధి చక్ర అధిష్టాన దేవత మణిద్వీపంలోని పదకొండవ ప్రాకారంలో ఉన్న అధిదేవత వజ్రేశ్వరి శ్రీచక్రంలోని త్రికోణమునందు ఉన్న దేవతలలో రెండవదైనది జాలాంధర పీఠంలో ఉండే దేవత ఆకాశతత్వము ఈ చక్రతత్వము ఆకాశతత్వము హం బీజము ఇక్కడ ఆ తర్వాత ఇక్కడ ఉన్న యోగిని దేవత ఢాకినీ యోగిని దేవత ఆ తర్వాత దైవము సదాశివుడు ఇక్కడ తర్వాత వాక్కు వాక్కు నాలుగు విధాలుగా మనం చెప్పుకున్నాము బిందువు రూపంగా ఉండి తర్వాత మధ్యమంగా మారి ఆ తర్వాత వైఖరి రూపంలో విశుద్ధ చక్రాన్ని దాటుకొని వచ్చి అప్పుడు వెలువడుతుంది వాక్కు అని చెప్పుకున్నాము ఇక్కడ వాక్కు పరాలో పుట్టిన వాక్కు వైఖరిగా బయటికి వస్తుంది ఆ తర్వాత మాతృకావర్ణ రూపిణి మనం గనక ఒక్కసారి మనం చెప్పుకున్న నామాలను చూసినట్టయితే అమృతాది మహాశక్తి ఇక్కడ విశుద్ధి చక్రము పదహారు దళాలతోటి ఉంటుంది ఈ పదహారు దళాల్లో మాతృకావర్ణ రూపిణి అయిన అమ్మవారు ఆ నుంచి ఆ అక్షరం నుంచి అమ్ ఈ రు ఋ లు ఓ ఏఐ అమ్ అహ పదహారు అక్షరాలు ఈ పదహారు రేకుల్లో కంఠస్థానంలో చక్కగా అమరి ఉంటాయి ఆ తర్వాత ఇక్కడ ఈ అమ్మవారు ధాతువు ఏ ధాతువునందు ఉంటుంది ప్రతి చక్రానికి ఒక్కొక్క ధాతువు అధిష్టాన దేవతగా ఉంటుంది ఇక్కడ ధాతువు త్వక్ త్వక్ స్థా భయం పశులోక భయంకరి అని మనం చదువుకున్నాం కదండి త్వక్ అన్న ధాతువుకి అధిష్టాన దేవత ఆ తర్వాత పశులోక భయంకరి అనగా ఈ పశుత్వాన్ని ఎవరైతే ఈ అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉంటారో వారికి పశుత్వాన్ని పోగడుతుంది ఆ తర్వాత ఇక్కడ అమ్మవారు ఒక శిరస్సు కలిగి త్రినేత్రగా ఉంటుంది ఆ తర్వాత అమ్మవారి ఆయుధాలు ఇక్కడ చూద్దాం కట్వాంగము త్రిశూలము చర్మమును ధరించి ఉంటుంది అభయ వరద ముద్రలతోటి ఉంటుంది అమ్మవారు ఇక్కడ గర్భస్థ శిశువుకి ఒకటవ మాసంగా చెప్తారు ఈ మాసంలో ఉన్న అమ్మవారు ఈ పారాయణం చేస్తూ లలిత పారాయణం చేస్తూ ఈ విశుద్ధి చక్రాన్ని కనుక చక్కగా భావన చేసుకున్నట్టయితే అమ్మవారు ఆ బిడ్డను అనుగ్రహించి ఎటువంటి ఆపద రాకుండా కాపాడుతుంది అన్నది ఇక్కడ పెద్దల వచనము ఆ తర్వాత ఇక్కడ ఈ వాక్శుద్ధి ఎప్పుడైతే మనకి ఈ చక్రం గనక మనం అనుకున్నాం చక్రము అని అంటే వికసించిన పద్మంలాగా ఉంటుందని ఎప్పుడైతే వికసించిన పద్మం చక్కటి తేజస్సుతోటి కనుక ఉన్నట్టయితే వారికి వాక్శుద్ధి సత్యం పలకటము ధర్మం ఆచరించటము అన్నది స్వతహగా వారి లక్షణం అవుతుంది ఇక్కడ ఈ వివరాలన్నీ మనం చెప్పుకున్నాం కదండి ఇక్కడ శంకరాచార్యుల వారి శ్లోకాన్ని కూడా మనము అనుసంధానం చేసుకున్నట్టయితే ఇది పరిపూర్ణమవుతుంది ఒక్కసారి చూద్దాం ఆ శ్లోకాన్ని శుద్ధ స్ఫటిక విశదం వ్యోమజనకం శివం సేవే దీమ శివసమాన వ్యవసిత యోహక్కాంత్యా సారూప్య శరణే విదూతానత్వాంత విలసతి చెకోరీవ జగతి అని చక్కగా వివరిస్తూ ఇక్కడ ఈ శ్లోకంలో ఉమామహేశ్వరులిద్దరూ కూడా వ్యోమకేశ్వరి వ్యోమకేశ్వరులుగా ఇక్కడ వర్ణిస్తున్నారు వీరి శరీర కాంతులని వెన్నెలలో తడపబడుతూ సాధకుడు తన లోపల ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి సుతుష్టతరంగుడై చక్కగా తన లక్ష్యాన్ని చేరుకుంటాడని ఈ పద్యభావము ఈ స్థానము ఉయన్ మండలంగా అక్కడ పూర్ణచంద్రుడి ప్రకాశిస్తూ అంటే ఆకాశతత్వంగా చెప్తూ ఇక్కడ పూర్ణచంద్రుడిలాగా ప్రకాశిస్తూ సదాశివుడు పార్వతితో కలిసి వర్ణంగా ఉంటాడు శివశక్త్యాత్మకమైన చంద్రకిరణాల ప్రసారం చేత సాధకుల్లోని అజ్ఞానమనే చీకటిని తొలగించి సర్వము వశమయ్యే సిద్ధిని ఈ చక్రాది దేవత అనుగ్రహిస్తుంది ఈ విశుద్ధ చక్రంలో షోడశ కళలు షోడశ అధిదేవత స్వరూపాలు భావింపబడుతున్నాయి ఈ ఎప్పుడైతే ఈ నామాలని మనం పఠిస్తున్నామో ఈ పంక్తులను మనం చదువుకుంటున్నామో మన భావనని ఖండస్థానం దగ్గర ఒక్కసారి కేంద్రీకరించి ఇవి చదువుకున్నట్టయితే ఆ చక్రంలో ఉండే మలినాలన్నీ తొలగిపోయి చక్కగా ప్రకాశవంతమవుతాయి ఇయేదైతే ఇపుడి ఫలితలిగా చెప్పారు ఆ ఫలితానిని మనము పొందగలము పూర్ణమదః పూర్ణమిదః పూర్ణాత్ పూర్ణముదచ్ఛతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవవ శిష్యతే ఓం శాంతి శాంతి శాంతిహి